హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్ ఇది చేసుకోవడం. అన్నంలోకైనా, సైడ్ డిష్గా అయినా, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. స్పెషల్గా ప్లెయిన్ బగారా రైస్, అలాగే కోకోనట్ రైస్ చేసుకున్నప్పుడు ఈ విధంగా నాన్ వెజ్ తినని వాళ్ళు మష్రూమ్ని ఈ విధంగా సైడ్ డిష్గా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మష్రూమ్ చాలా మంచిది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తప్పకుండా తింటూ ఉండాలి. ముందుగా దీనికోసం ఒక మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నీట్గా 3 to 4 టైమ్స్ దాంట్లో ఉండే మట్టి అంతా పోయేంత వరకు వాష్ చేసుకొని ఒక మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని సోంపు, పట్టా, లవంగాలు వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని, 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను 4 మష్రూమ్ ప్యాకెట్స్ని తీసుకున్నాను, 250 గ్రామ్స్ ప్యాకెట్స్ని. దానికోసం పెద్ద సైజు 2 ఉల్లిపాయలని వేసుకున్నాను. అలాగే ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా 3 నుంచి 4 రెబ్బల దాకా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏ ఫ్రైలో అయినా సరే కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే దాని ఫ్లేవర్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము మష్రూమ్ని కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, క్లీన్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసారంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయట వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కారాన్ని యాడ్ చేసుకుందాము. మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఉప్పును ఒకసారి చెక్ చేసుకుందాము. తక్కువ ఏమైనా ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు. మష్రూమ్లో వచ్చిన వాటరే అవంతా. ఇవంతా మనకు ఎగిరిపోయి మష్రూమ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీంట్లో 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలాని యాడ్ చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండండి, లేదంటే అడుగంటుతుంది. కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతూ ఉంది మనకు. ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంది. కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బ్రెడ్తో కూడా తినొచ్చు, చపాతీతో తినొచ్చు, లేదంటే ప్లెయిన్ బగారా రైస్ చేసుకున్నప్పుడు కూడా దీన్ని చేసుకున్నారంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కదా ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా ఇంకొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో ప్లెయిన్గా బగారా రైస్ చేశాను, దానికి కాంబినేషన్గా ఈ విధంగా మష్రూమ్ ఫ్రై చేశాను. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది, అందరూ ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.